రాజమహేంద్రవరం స్థానిక 14వ వార్డు పరిధిలోని ఆంధ్రనగర్లో ఆంధ్రనగర్ ప్రాథమిక మందిరంలో శుభ శుక్రవారం ఆరాధన కూడిక భక్తిభావంతో భక్తి శ్రద్ధలతో క్రైస్తవులు నిర్వహించారు. ఆరాధన కార్యక్రమంలో సంఘ కాపరి లివింగ్స్టన్ మల్లెపూడి పాస్టర్లు సహోదరులు యేసుక్రీస్తు శిలువ మీద పలికినటువంటి 7 మాటలను వివరించారు. అలాగే ప్రత్యేక ప్రార్థనలు, ప్రత్యేక వాక్యపఠనం చేశారు. ఈ కార్యక్రమం అనంతరం సంఘ సభ్యులు ప్రేమతో ఏర్పాటు చేసిన రొట్టెలు, మజ్జిగ ప్యాకెట్లు, కూల్ డ్రింక్స్ సహోదరులకు అందజేశారు. ఈ కార్యక్రమానికి సహకరించిన వారందరికీ కమిటీ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎలా తీసుకున్నారా చూపిస్తాను ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎంతవరకు నైనా మీ కృపను చూపించారు ప్రభా. 7వ మాటగా నీ పలుకున్న మాటను వివరించుకున్న కుమారుని ఏడాది ఆత్మతో ఎంత పట్టుకుని వెళ్ళగలిగిన చెవిని గ్రహించే హృదయాన్ని మాకు అందరికీ దయచేయండి నాయన. ఈ సమయంలో ఎంతమంది అయితే ఈ సన్నిధిలో కూర్చొని ప్రభువా నిలుస్తూ ఏం కలిగింది? రక్షణ. మూడవదిగా ప్రేమ అనే వాక్కు ఆయన నోటంతా వచ్చింది. జుంటె తేనె దారాల కన్నా మధురమైన మాట తల్లిని చూసుకో. చక్కటి మాట, హృదయాన్ని అత్తుకునే మాట. తల్లి గారు కూడా చక్కగా మాట్లాడారు, ప్రేమ ప్రేమ అనే వాక్కు. నాలుగవదిగా ఆవేదన. నాలుగవదిగా ఆవేదన, ఆవేదన. ఐదవదిగా శ్రమ. దప్పికొనుచున్నాను, దాహం దాహం దాహం, ఎండవేళ లేఖనం రీతిగానే తల్లి చాలా బాగా శిక్ష వివరించింది లేఖనం రీతిగానే. కానీ మానవ సహజంగా ఆ సమయానికి ఆ శ్రమలో ఉన్నవాడికి వేదన 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 వాక్కు. ఆరోదిగా అయ్యగారు చెప్పినట్టుగా విజయము అనే వాక్కు. విజయము విజయము సమాప్తమైనది. పూర్తి చేశాడు, పూర్తిగా విజయాన్ని పొందినంత గర్వంగా సమాప్తమైనది. తండ్రి ఏదైతే అప్పగించాడో అవన్నీ పూర్తి చేసి పూర్తి చేసి విజయమైన ఆ పదాన్ని సిలువ మీద పలికారు. 6 పలుకులు కూడా ఎంతగానో చెవులకి వినసొంపుగా, హృదయానికి సమాధానము సంతోషం కలిగించేగా దేవుడు ఆ సిలువ మీద ఉండే మాట్లాడాడు. ఆయన శ్రమను ఎంతగా అంటే ఆకాశానికి భూమికి మధ్యన వేలాడుతున్న ఆ పలుకులు, ఆకాశము వింటుంది, భూమి పలుకుతుంది, అలాగే అక్కడ ఉన్నవారు కూడా అందరూ విన్నారు. అదే రీతిగా దేవుడు మనందరినీ ధన్యులు. ఎందుకో ధన్యతో వచ్చిందంటే మనం చేసే పని కాకుండా ఆయన విశ్వాసం నుంచి ఆయన చేసిన బలి మనకు అర్పించినట్టుగా ఆయన ముందు విశ్వాసం నుంచి చేస్తున్నాము. ప్రార్థన మనం కూడా ఆ పరిస్థితులుగా తీర్చబడతాం. ఎలా పరిస్థితులుగా తీర్చబడుతున్నాం? మనం మన జీవితానికి ప్రభుని ముందుతో ఒప్పుకొని హృదయంలో విశ్వసిస్తే మనం ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి వాళ్ళని పవిత్రం అవుతాం. అది ఎలాగో నేను అప్పుడు చాలాసార్లు చెప్పాను దాని గురించి. కనుక ఆ తర్వాత దేవుని ప్రణాళిక నెరవేర్చినట్టు ఆయన్ను భూమి మీద మహిమపరచడానికి, భూమిపై దేవుని మహిమపరచడానికి మాట చెప్పాలి చూడండి. అందులో యోహాను సువార్త 17:4 చూడండి. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి నిన్ను భూమి మీద మహిమపరచాను. నువ్వు అప్పగించినది ఏమప్పగించా చెప్పాలి మాట. చేసి పూర్తి చేసిన తర్వాత మనకు వివరించడం మొదలు పెట్టారు. అంత ముందు
పదకొండాధ్యాయం 25 వచనంలో అని అంటే ఆయన విశ్వాసం ఇచ్చినట్లయితే మనం తిరిగి ప్రతి ప్రభువంతో వెళ్ళడానికి సిద్ధపాటు జరుగుతుంది అన్నమాట. కనుక